యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆదర్శ కుటుంబములు అనే అంశం 27వ భాగం ధ్యానించుకుందామండి. మీరు వాక్యం విన్న తర్వాత దయచేసి కూర్చొని బైబిల్ చదువుకోనండి. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సోదరి చెప్తా ఉన్నారు, మీరు వాక్యం చెప్పిన తర్వాత బైబిల్ చదివితే మాకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది అక్క అని. నేను చెప్పాను అలాగే సీరియస్గా చదువుకోండమ్మా అని. మీరు దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు కూడా మీకు మొదటి స్థానాన్ని ఇస్తారండి. వాక్యం యేసు ప్రభు కనుక ఈ వాక్యం చదివితే యేసు ప్రభు మనలోనికి వెళ్తారు. అప్పుడు ఆయన ద్రాక్షవల్లి అవుతే మన ఆత్మ కొమ్మలాగా ఆయనతో అంటు కట్టబడుతుంది. అప్పుడు ఆయన యొక్క ప్రేమ, కరుణ, పరిశుద్ధత మనం పొందగలుగుతాం. ఆయన క్యారెక్టర్, వ్యక్తిత్వం మనలో రూపుదిద్దుకుంటుంది. మన విశ్వాసానికి పునాది కూడా ఈ వాక్యమే కదా. దీనివల్లనే మనకి తెలుస్తుంది దేవుడు ఎలా సృజించారు, యేసు ప్రభు మన కొరకు ఎలా సిలువలో మరణించారు అని. కనుకనే సెంట్ జెరోమ్ గారు ఏమంటారంటే, డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అండి. బైబుల్ని ట్రాన్స్లేట్ చేస్తారు 18 సంవత్సరాలు. బెత్లెహేమ్లో యేసు ప్రభు పుట్టిన కేవ్లో అనమాట, మేము అక్కడ వెళ్ళి చూసాం. ఆయన ఏమంటారంటే, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మీకు బైబుల్ తెలీదు అంటే మీకు క్రీస్తు తెలీదు అన్నమాట. అప్పుడు క్రీస్తు తెలియనప్పుడు మరి క్రీస్తుతో మనం ఎట్లా సంబంధం కలిగి ఉంటామండి? క్రిస్టియానిటీ అంటే యేసుక్రీస్తుతో మనకుండే వ్యక్తిగత సంబంధం. ఇట్స్ పర్సనల్ రిలేషన్ విత్ జీసస్. ఆయనతో అంటు కట్టబడకుండా మిగతా ఆచారాలు చేస్తే ఆచార క్రైస్తవులు మరి పరిసయ్యలాగా ఉంటాం. మత్తయి సువార్త 23లో యేసు ప్రభు చెప్పిన పరిసయ్యుల లక్షణాలు అన్నమాట. ఆయనతో అంటు కట్టబడడం అంటే ఆయన వాక్యము మన హృదయంలో ఉండాలన్నమాట. అప్పుడు ఆ వాక్యము ఆయన ద్రాక్షవల్లి అవుతే మన ఆత్మ ఆయనతో అంటు కట్టబడి ఒక కొమ్మలాగా యేసు ప్రభు నుంచి ప్రతిరోజు జీవాన్ని, ప్రతిరోజు ఆయన యొక్క ఓర్పుని, ఆయన ప్రేమ, ఆయన క్షమ అన్నీ మనం పొందుతామన్నమాట. కనుక వాక్యము అనేది చాలా ముఖ్యమైనదండి, చదవాలి. ఇక్కడ నిర్గమకాండం అంటే నేను చెప్పాను, నిర్గమ అంటే వెడలిపోవుట. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉంటారండి. యోసేపు జీవించినంతకాలము ఆ గవర్నర్ యొక్క అన్నయ్య పిల్లలుగా, తమ్ముని పిల్లలుగా వాళ్ళు ఎంతో గౌరవాన్ని పొంది చాలా సుఖంగా ఉన్నారన్నమాట. యోసేఫ్ని గవర్నర్ని చేసిన ఆ ఫరోరాజు కూడా చనిపోతాడు. క్రొత్త ఫరోరాజు వచ్చిన తర్వాత వీళ్ళని బానిసలు చేసి వెట్టి చాకరీ చేయిస్తూ 430 సంవత్సరాలు గడిచిపోతాయండి దాదాపుగా. అప్పుడు ఇంకా ఏం జరుగుతుందో చూడండి, ఇంకా జరగలేదు. ఇప్పుడు మోషేకి 40 సంవత్సరాలు వస్తాయండి. ఫరోరాజు ఇంటిలో ఫరో కుమార్తె కుమారునిగా, అంటే ఫరోరాజు యొక్క మనవడిగా అన్ని రకాల వైభోగాలు ఉంటాయి. రాజకుటుంబం అంటే చూడండి కదా. అయితే కానీ ఆయన హృదయం మాత్రము ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా బానిసత్వంలో మూలుగుతున్నారు వాళ్ళ మీద ఉంటుందన్నమాట. కనుక ఇవన్నిటికంటే కూడా నాకు ఈ ఐగుప్తులో ఫరోరాజు మనవడిగా ఈ వైభోగాలు, ఈ రాజ్యం వద్దు, నా ప్రజల కొరకు నేను బాధపడతాను, శ్రమ పడతాను అని అన్నీ విడిచిపెట్టుకొని ఆయన వస్తాడనమాట. తన ప్రజల్ని చూడ్డానికి వస్తాడు. ఎలా బాధలు పడుతున్నారు, ఎలా కొరడాలతో కొడుతున్నారు వాడు, ఎలా తల్లులకి మగపిల్లలు పుడితే తీసుకెళ్ళి నైల్ నదిలో వేస్తున్నారు, అవన్నీ చూడ్డానికి వస్తాడు. అలా పెంచుతుందండి వాళ్ళమ్మ. ఆయనని గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో మోషే గురించి పౌలు రాస్తాడండి. చదవాలి, అందుకే బైబిల్లో ఒక్క అక్షరం విడిచిపెట్టకుండా చదవాలి. ప్లేట్లో అన్నం తిండుంటే ఒక్క మెతుకు విడిచిపెట్టాం కదండి. నాకు అనిపిస్తుంది అలా బైబిల్ చదివితే ఎంత బాగుంటుంది. ప్రభువా, నీ వాక్యం అంతా హృదయంలో ఉంటే, నువ్వే కదా ప్రభువా వాక్యం అంటే. ఐగుప్తులో ఫరోరాజు మనవడిగా
సకల వైభోగాల్ని మరి ధనరాశుల్ని అనుభవించట కంటే తన ప్రజల కొరకు బాధల నొందుటయే మేలు అని మోషే తలంచాడు. కనుక అన్నిటినీ విడిచిపెట్టుకొని క్రీస్తు కొరకు నేను బాధపడాలి, నా ప్రజల కొరకు నేను జీవించాలని ఆ ఐశ్వర్యాన్ని అంతా విడిచిపెట్టుకొని ఆయన తన ప్రజల దగ్గరికి వస్తాడండి. యేసు ప్రభు పరలోక మహిమను వీడి మన దగ్గరికి వచ్చేసి మనలో ఒక మనిషిగా జన్మించాడు కదా, ఒక వడ్రంగి కుమారునిగా పెంచబడ్డాడు. అలాగే మోషే కూడా ఫరో మనువనిగా అంతా విడిచిపెట్టి తన ప్రజల దగ్గరికి వస్తాడండి. మంచి బలంగా ఉంటాడు కదా. అప్పుడు ఆ ప్రజల్ని చూడడానికి వచ్చినప్పుడు ఈ ఐగుప్తీలు, వీళ్ళ మీద సూపర్వైజర్స్ ఉంటారు కదా, ఈ దాస్యం చేస్తున్న బానిసల మీద అధ్యక్షులు అన్నమాట, వాళ్ళు ఒక ఇజ్రాయేలీయుడిని మరి ఇటుకలు చేస్తుంటే కొరడాలతో కొడుతున్నప్పుడు చూస్తాడు మోషే, మండిపోతుంది ఆయన హృదయం అన్నమాట. ఎంత అన్యాయంగా నా ప్రజల్ని కొడుతున్నారని చెప్పి ఆయన మీద పడి ఆయన చంపేస్తాడనమాట. అంటే అంత బలం ఉంటుంది. ఏమనుకుంటాడంటే దేవుడు నన్ను నా ప్రజల్ని విడిపించడానికి నాయకునిగా ఎన్నుకున్నారు అని ఆయనకు ఆయన అనుకొని ఆయన టైంలో వెళ్తాడు. మరలా మరుసటి రోజు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఈసారి ఇద్దరూ ఇజ్రాయెల్ ప్రజలే పోట్లాడుకుంటున్నారు. అప్పుడు అందులో ఒక బలవంతుడు ఎవరి మీద పడి కొడుతున్నాడు చూడండి, అతన్ని ఆపబోయి చెప్తాడనమాట, ఎందుకయ్యా మీరిద్దరు సోదరులు అలా పోట్లాడుకోవచ్చా అని. అప్పుడు ఏంటి నువ్వు మాకు చెప్పొచ్చావు, ఎవరు నిన్ను మాకు నాయకునిగా ఎవరు నియమించారు అని ఆ బలవంతుడు ఎవరైతే మరి బలహీన మీద పడి పోట్లాడుతున్నాడో అతడు అనగానే మోషేలో భయం వస్తుంది. అంటే నేను నిన్న ఆయనను చంపినట్లు తెలిసిపోయింది, ఇంకా ఫరో రాజుకి తెలిస్తే తనను చంపుతాడని భయపడి పారిపోతాడండి. ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఐగుప్తుని విడిచిపెట్టి మిద్యానికి పారిపోతాడు. మీరు నిర్గమకాండము ఆ పటం చూస్తే బైబిల్లో రెండో పటం అనమాట. అందులో మీరు మిద్యాన్ ఎక్కడుంది, అది సినాయి పర్వతం దగ్గర అనమాట, అక్కడికి పారిపోతాడు. మిద్యానికి పారిపోయిన తర్వాత ఇంకెవరు లేరు కదా తనకి అని, అప్పుడు ఇత్రో అనే ఒక పురోహితుని కుమార్తెలు వాళ్ళ మందలకి నీళ్లు పెట్టడానికి, గొర్రెలకి నీళ్లు పెట్టడానికి బావి దగ్గర వస్తారు. వాళ్ళు ఆ నీళ్లు తోడుతూ ఉంటారనమాట తొట్లో పోయడానికి. వేరే గొర్రెలు కాపర్లు వచ్చి వీళ్ళని మీరు పక్కకు జరగండి అంటారు, ఎందుకంటే ఆడపిల్లలు కదా, ఏడుగురు ఆడపిల్లలు అనమాట. అప్పుడు మోషే వాళ్ళకి సపోర్ట్ చేసి, ఎందుకు వాళ్ళని ప్రక్కకు జరగమంటున్నారు, మీరే ఉండండి, వీళ్ళు ముందు వచ్చారని ఆయన వాళ్ళని అమ్మాయిల్ని పక్కకి జరిపి, నేను అమ్మ మీకు నేను మీ గొర్రెలకి నీళ్ళు తోడి నేను పోస్తానని బావిలోంచి నీళ్లు తోడి వాళ్ళ గొర్రెలకి నీళ్ళు పెడతాడండి. అప్పుడు ఆ పిల్లలు ఆ గొర్రెల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. వాళ్ళ నాన్న అడుగుతారనమాట, ఏమ్మా ఇంత తొందరగా వచ్చేసారు అని. అంటే ఈరోజు మాకెవరో ఒక కొత్త మనిషి సాయం చేశారు నాన్న, ఆయననే మన గొర్రెలకి నీళ్లు పోసారు బావిలోంచి తోడి అంటే, అవునా మరి అంత సాయం చేస్తే ఇంటికి రండి భోజనానికి అని పిలవచ్చు కదా అని చెప్పి, సరే మీరు ఇక్కడ ఉండండి అని వాళ్ళ నాన్న ఇత్రో అన్నమాట. ఆయన వచ్చేసి మిద్యాన్ పురోహితుడు అండి. వచ్చి మోషన్ చూసి, అయ్యా మీరేనా సాయం చేశారంటే, అవును అని చెప్తారు, మా ఇంటికి రండి అని ఇంటికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా ఆయనకి నచ్చుతుంది. అప్పుడు మామయ్య అప్పుడు ఈయన ఇత్రు గొర్రెలు కాయడానికి నియమిస్తాడనమాట. నియమించిన తర్వాత మోషేలో చాలా మంచితనం, దైవత్వాన్ని చూస్తాడు. అప్పుడు ఆయన ఏడుగురు కుమార్తెల్లో ఒక కుమార్తె సిప్పోరానిచ్చి మోషేకిచ్చి పెళ్లి చేస్తాడనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా గొర్రెల కాపరిగా మరి నియమించబడతాడు. వాళ్ళ మామయ్య చెప్తారేమో, నా గొర్రెలు కాస్తే నేను నీకు జీతం ఇస్తానని. ఇంకా ఆ విధంగా 40 ఇయర్స్ అండి మామయ్య గొర్రెలు కాస్తూ మామగారింట్లో ఉంటాడు. చూడండి అల్లుడు అంటే ఎంత మర్యాద కదా, 3 రోజులు వస్తే 4 రోజులు వస్తే. కానీ పాపం యాకోబు కూడా తాను ప్రేమించినందుకు 14 సంవత్సరాలు మామగారి గొర్రెలు కాస్తాడు, తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు అన్నమాట. ఇక్కడ మరి మోషేని ఇజ్రాయేల్ ప్రజలకి నాయకునిగా తయారు చేయడానికి దేవుడు ఆయనని బ్రేక్ చేస్తున్నారనమాట. ఫరో రాజు దగ్గర 40 సంవత్సరాలు అంటే తర్వాత వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడాలి కాబట్టి
ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఆ రోజులలో సూపర్ పవర్ అన్నమాట ఈజిప్ట్, ఐగుప్తు ఫరో రాజు అంటే ఆయన దగ్గర ఎలా మాట్లాడాలి, మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ 40 సంవత్సరాలప్పుడు నేను ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడాలి, నేను నాకు మంచి బలం ఉంది, తెలివి ఉంది అనుకుని తను తన సమయంలో వెళ్తాడు. కానీ దేవుని సమయం రాలేదన్నమాట. దేవుడు ఏ వ్యక్తినైనా వాడుకోవాలంటే ముందు బ్రేక్ చేస్తారండి. ఆ వ్యక్తి ఎడారి అనుభవం గుండా అంటే శ్రమల గుండా వెళ్ళాలి. యోసేపుని గవర్నర్ని చేయడానికి 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో, తర్వాత జైల్లో, ఆ తర్వాత గవర్నర్ని చేస్తారు. అలాగే దావీదుని రాజుని చేయాలంటే గొలియాతుని చంపిన తర్వాత మరి సౌలు సైన్యాధికారిగా చేస్తాడు. ఆ తర్వాత సౌలు ఎంత అసూయతో శ్రమ పెడతాడు కదా, దేవుడు అనుమతించిందన్నమాట. ఎవరైతే దేవుని చే మరి బ్రేక్ చేయబడతారు వాళ్ళని దేవుడు వాడుకుంటారండి. ఆ రొట్టెలు 5 రొట్టెలప్పుడు కూడా చూడండి, ఆశీర్వదించారు కానీ విరిచిన తర్వాత అందరికీ ఆహారం అయ్యాయన్నమాట. యేసుప్రభు సిలువలో నలగొట్టబడడం ద్వారా తండ్రి చిత్తానుసారం మనకి ఆశీర్వాదకరంగా మారాడనమాట. ఆ 40 సంవత్సరాలు మామయ్య ఇంట్లో గొర్రెలు కాయడం అంటే నేను నిన్న ధ్యానిస్తూ ఉన్నాను, గడ్డి వేసావా, వాటికి సరిగ్గా గడ్డి వేసావా, ఆ తర్వాత వాటి పేడ తీసేయాలి కదా, సరిగ్గా తీసావా, నీళ్లు పెట్టావా, పెట్టాను మామయ్య. అప్పుడు ఆ మామయ్య అల్లుడుకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఒక గొర్రెల కాపరిగా మామయ్య గొర్రెలు కాయడం చూడండి, ఎంత వినయాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఇప్పటి వరకేమో రాజభవనంలో మరి ఫరో కుమార్తె యొక్క రాకుమారుడు అనమాట, ఫరో రాజు మనుమడు, అంత వైభవం నుంచి ఇప్పుడు మామగారి గొర్రెలు కాయడం అనమాట. ఇంకా లోపల ఏదైనా ఈగో ఉంటుందా అండి, ఎంత వినయం వస్తుంది చూడండి. అంత మోషే పూర్తిగా ఆయనలో నుంచి గర్వము, అహంకారము, సోమరితనం అన్నీ పోయి వినయం వచ్చే వరకు అనమాట. ఎంత వినయవంతుడంటే సంఖ్యాకాండం 12:3లో దేవుడు ఆయన గురించి ఏం రాస్తాడంటే, భూమి మీద నివసించిన నరులందరిలో మోషే వినయవంతుడు. అంత వినయం అనమాట. అంత నేర్పించడానికి దేవుడు ఆయనకి 40 సంవత్సరాలు. అందుకే మన దేశంలో చూస్తాం కదా, దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే మామల కింద అల్లుళ్ళని, మరి అత్తల కింద కోడళ్ళని తయారు చేస్తాడనమాట. మొత్తం చెరుకు గడలో చెరుకు పెడితే అంత ఇట్లా అయిపోయి అంత వెళ్ళిపోతుంది కదా, అలాగనమాట. అంత గర్వము, అహంకారం అన్నీ తీసేసి, నేను అనే తీసేసి అప్పుడు జీరో అయిపోయినప్పుడు దేవుడు వాడుకుంటారు. అంతగా 40 ఇయర్స్ అండి మామయ్య గొర్రెలు కాయడం అంటే, అసలు అది ఎంత తగ్గింపు స్వభావం. అలా గొర్రెలు కాస్తూ 80 సంవత్సరాలు వస్తాయండి. మోషేకి సిప్పోరా ద్వారా 2 కొడుకులు కూడా పుడతారనమాట. ఆ తర్వాత అలా గొర్రెలు కాస్తూ పాపం ఏం ఆలోచిస్తున్నాడో ఇజ్రాయెల్ ప్రజలు, మా ప్రజలు ఎలా ఉన్నారు, మా అన్నయ్య, అక్క, మా అమ్మ, నాన్న అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడేమో, ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతారండి. ఆయన ఎక్కడైతే గొర్రెలు కాస్తున్నాడో సినాయి పర్వతం దగ్గర గొర్రెలు కాస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రత్యక్షమవుతారంటే, మండుచున్న పొదలాగా అనమాట. మండుచున్న పొద అంటే ఏదైనా అగ్ని అంటే, హెబ్రీ 12:29లో మన దేవుడు దహించు అగ్ని అనమాట. అగ్నిలో చూడండి, బంగారం వేస్తే మురికంతా పోతుంది కదా, అలాగే మనం బంగారం అనమాట. దేవుని చేతిలో ఒక మంచి ఆభరణంలాగా, ఒక కిరీటంలాగా చేయబడి ఆయన ధరించాలి అని అంటే, ముందుగా బంగారంలో వేసి, ముందుగా బంగారాన్ని అగ్నిలో వేసి శుద్ధి చేసినట్లుగా మనల్ని శుద్ధి చేస్తాడనమాట. ఆ మండుచున్న పొదలాగా దేవుడు అక్కడ మోషే ఉన్న చోటుకు వచ్చేస్తారండి. మోషే వాళ్ళ మామయ్య గొర్రెల్ని సినాయి పర్వతం దగ్గర కాస్తున్నారు. అప్పుడు ఎంతసేపు ముందు అనుకుంటాడు పొదనే మండుతుందేమో అని. అడవుల్లో మరి పొదలు వేడికి మండుతూ ఉంటాయండి, అడవులే మండుతుంటాయి అలా అని అనుకుంటాడు. కానీ ఎంతసేపటికి ఆ చెట్టు పొద మండుతుంది,
చెట్టు కాదండి పొద, మండుతుంది కానీ కాలిపోవట్లేదు, బూడిదే కావట్లేదు. ఏంటా అని దగ్గరికి వస్తాడు. ఆ పొద దగ్గరికి వస్తున్నప్పుడు మోషే మోషే అని పిలుస్తాడండి. పొద పిలుస్తుంది అన్నమాట, అంటే దేవుడు మాట్లాడుతున్నారు పొద రూపంలో వచ్చి, మండుచున్న పొద రూపంలో. అప్పుడు చిత్తం ప్రభు అంటాడు, ఇదిగో నీవు నిల్చున్న ఈ చోటు పవిత్ర భూమి కనుక నీ పాదరక్షలను విడిచిరా. అప్పుడు తన పాదరక్షలు విడిచి దేవుని సన్నిధిలోకి వస్తాడు. పాదరక్షలు అంటే మన పాపం అండి. దేవుని సన్నిధిలోనికి మనం శుద్ధి చేసుకొని, అప్పుడు ఆదివారం వస్తున్నాం చర్చికి అంటే శనివారం, ఏ రోజుకి ఆ రోజే మన పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని యోగ్యంగా మనం దివ్య పూజా బలిలో పాల్గొని యోగ్యంగా యేసుప్రభు శరీరాన్ని రక్తాన్ని స్వీకరించాలన్నమాట. అప్పుడు అలాగే వెళ్తాడు, అప్పుడు మాట్లాడతారనమాట. దేవుడు చూడండి, 3వ అధ్యాయం అండి, జాగ్రత్తగా మీరు చదవాలి. దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నారు, మోషే ఐగుప్తులో నా ప్రజల బాధల్ని కన్నులారా చూశానయ్యా, ఎంత బాధ పెడుతున్నాడు ఫరో రాజు, కొరడాలతో కొడుతూ మగపిల్లల్ని ఆ నైల్ నదిలో పడేసి, ఆ ఐగుప్తు రాజు యొక్క ఇనుప సంకెళ్ళ నుంచి వాళ్ళని విడిపించడానికి పరలోకం నుంచి నేను కిందికి దిగాను, వాళ్ళ యొక్క ఆక్రందన వాళ్ళ మొర నా చెవిని పడిందయ్యా, కనుక నిన్ను ఫరో రాజు దగ్గరికి పంపిస్తాను, ఫరో రాజుతో మాట్లాడి నా ప్రజల్ని నువ్వు విడిపించాలి. అకడ ఏమని రాయబడి ఉంటుందంటే 2:25లో మీరు చదివితే, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారంట, 430 సంవత్సరాలు అండి మొరపెడుతూ ఉన్నారు, మూలుగుతూ ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, మగపిల్లల్ని చంపుతుంటే నువ్వు చూడట్లేదా ప్రభువా, కొరడాలతో కొడుతుంటే నువ్వు చూడట్లేదా ప్రభువా. అప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 2:25, ప్రభు ఈరోజు నా కన్నులు ఫోకస్ చేశారండి, ఇజ్రాయేల్ ప్రజల దుస్థితిని కాంచి దేవుడు వాళ్ళని కరుణించి కిందికి వచ్చేసాడు, మిమ్మల్ని కూడా చూస్తున్నాడండి, మీ కన్నీళ్ళు, మీ బాధ, మీ కష్టాలు, మీ అనారోగ్యం అన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన ఎలా ఇజ్రాయేల్ ప్రజల కొరకు క్రిందికి వచ్చేసాడో అలా మీ ఇంటికి కూడా ఆయన వస్తారు. ఇదిగో నీ పాదరక్షలు విడు, పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభు మిమ్మల్ని కాపాడతారు, అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడాలి. అప్పుడు మోషే ఏమంటాడు చూడండి, వాళ్ళని విడిపించుకొని రావాలి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, నేను నీకు తోడుగా ఉంటాను. పద పద అంటే నేనెవడు, నేనెవరు ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళడానికి, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి నేనెవడు, ఎలా అంటున్నాడు చూడండి. ఆ తర్వాత ఇంకేమంటాడంటే, ఇదో మరి నువ్వు వెళ్ళి ముందుగా ఫరో రాజు దగ్గరికి వెళ్ళకు, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వెళ్ళి పెద్దవాళ్లతో మాట్లాడను, ఇలా దేవుడు నన్ను పంపించాడు అని చెప్పి వాళ్ళతో మాట్లాడు, మిమ్మల్ని విడిపించడానికి పంపించాడు అని మాట్లాడు. అంటే మరి ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటున్నారు కదా, వాళ్ళు మీ నిన్ను పంపిన దేవుని పేరేంటి అంటే నేనేం చెప్పాలి అని అడుగుతాడనమాట మోషే. అప్పుడు ఇలా చెప్పయ్యా, నేను ఉన్నవాడనని చెప్పు, ఐఆమ్ హూ ఐఆమ్, ఉన్న దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను నేను, ఉన్నవాడనని చెప్పు. ఇంకా ఏం చెప్పంటే, ఇదిగో నేను మీ పితరుల దేవుడను, మీ పితరులైన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పు, తరతరముల వరకు ఇదే పేరు నాకు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమడుగుతాడంటే, ఒకవేళ నేను వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలతో, మరి ఫరో రాజుతో కూడా, ఇదో ఇజ్రాయేల్ ప్రజలతో మీ దేవుడు నన్ను పంపించాడు అబ్రహాం దేవుడు, ఇస్సాక్ దేవుడు, యాకోబు దేవుడు అని, అలాగే ఫరో రాజు దగ్గర కూడా వెళ్ళి మా దేవుడు మా ప్రజల్ని విడిపించమని అడుగుతున్నారు, నా ప్రజలు నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని పోని అని చెప్తున్నాడు అని అంటే, ఒకవేళ వాళ్ళు నమ్మకపోతే ఎలాగా, ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు. అసలు ఫస్ట్ నేనెవరు, వెళ్తే మీ దేవుని పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు నమ్మకపోతే ఎలాగా, వాళ్ళు నన్ను నమ్మకపోతే ఎట్లా, ఆ రాజు నమ్మకపోతే ఎలా. అప్పుడు దేవుడు అడుగుతారు, మోషే నీ చేతిలో ఏముంది,
కర్ర ఉంటుంది, గొర్రెల్ని కాస్తున్నాడు కదా, కర్ర ఉంటుంది అన్నమాట. కర్ర ఉంది కదా, ఇప్పుడు నీ చేతిలో ఉన్న కర్ర కిందికి వేసేసే, కింద వేసేస్తాడు, మేఘాన్ని అది పాము అయిపోతుంది అన్నమాట. మోషేకి ఒకసారి భయం వేస్తుంది, లేదు ఆ పాము తోకను పట్టుకొని ఇలా తీసుకుంటాడు అన్నమాట. తీసుకుంటే అది మళ్ళీ కర్రగా మారిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నీ చేతిలో ఉన్న కర్ర ద్వారా నేను అద్భుతాలు చేయబోతున్నాను అని చెప్తారన్నమాట. ఆ తర్వాత ఇదో నీ చెయ్యి ఉంది కదా, ఇలా పెట్టుకో, రొమ్ము మీద పెట్టుకుంటాడు, ఇలా తీయ అంటాడు. తీయగానే అది కుష్ట వచ్చేస్తుంది అన్నమాట చేతికి. మళ్ళీ పెట్టుకోండి, పెట్టుకుంటాడు, మళ్ళీ తీస్తే కుష్ట పోతుంది అన్నమాట. నీకు అద్భుత శక్తులు, అద్భుతాలు చేసే శక్తిని నేను ఇచ్చానయ్యా ఈ చేతి ద్వారా, ఈ కర్ర ద్వారా. ఇంకా నమ్మలేదనుకో ఈ రెండు అద్భుతాలని బట్టి, అప్పుడు ఏం చేయంటే నైల్ నదిలో నీళ్లు తీసుకొని వచ్చి నేల మీద పోసాయి, ఆ నీళ్లు రక్తంగా మారుతాయి. నీకు అద్భుత శక్తులు నేను ఇచ్చాను. ఎలా మోషే అద్భుత శక్తిని పొందాడు, దేవుని యొక్క శక్తిని పొందాడంటే, దేవుడు మాట్లాడుట ద్వారా. అభిషేకం అంటాను చూడండి అండి, మనం ఇప్పుడు అపోస్తులకి పెంతెకొస్తు దినాన బలంగా వీచే గాలిలాగా పరలోకించి పరిశుద్ధాత్మదేవుడు వస్తారు. గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చారు, ఆత్మ అన్నమాట దేవుడు. ఆ తర్వాత అగ్ని నాలుకల రూపంలో వచ్చారు, ఎందుకంటే మనం నాలుకతోనే ఎక్కువ పాపం చేస్తామన్నమాట. అలా వచ్చారు. మరి మీరు దావీదును చూస్తే తైలం పోసి అభిషేకిస్తాడు. 1 సమూవేలు 16:13 సమూవేలు ప్రవక్త తైలం పోసి దావీదును అభిషేకిస్తాడు. అయితే అప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ అతనిపై నిలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మోషే అభిషేకం ఎలా జరిగిందండి, ప్రభు నాకు ఇది తప్పకుండా చెప్పమని చెప్పారన్నమాట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటల్లోని శక్తి అన్నమాట, ఈయనలోకి వెళ్ళిపోయింది కదా, అలా ఆయన శక్తిని పొందాడనమాట. అందువల్లనే మనం కూడా దేవుని మాటలు మనం వినాలి, చదవాలండి, కళ్ళతో చూడాలి, దేవుని వాక్యాన్ని చెవులతో వినాలి, నాలుకతో పలకాలి, మనం చదవాలి. అప్పుడు మనకి వీటన్నిటి ద్వారా మన హృదయంలోనికి దేవుడే వెళ్తారు. దేవుడే వాక్యం అండి. లాజరు వెలుపలికి రా వచ్చేసాడు కదా, జీవం చూడండి ఒక్క మాటలో అన్నమాట, వెలుగు కలుగునుగాక, భూమి మొక్కలు మొలిపించునుగాక, ఆకాశంలో సూర్యచంద్ర తారకలు వచ్చునుగాక. ఎవరి మాటలండి అవన్నీ, దేవుని యొక్క మాటలు. ఇదొక్కటే దేవుని మాటల గ్రంథం కనుక దీన్ని చదవాలి, కళ్ళతో నోటితో పలకాలి, చెవులతో వినాలి. అప్పుడు మీకు శక్తి వస్తుంది అన్నమాట. దయ్యపు శక్తుల్ని బంధించే శక్తి మనం పొందాలి. చూడండి ఇప్పుడు ఎలా జరుగుతుందో, మీరు జాగ్రత్తగా వినాలి, చదవాలి. తర్వాత 100 సార్లు చదవండి, నేను చెప్తున్నాను. ఒక్క మాట మీరు చదవండి బైబిల్లో ఉండకూడదు, మీరు క్రిస్టియన్స్ అవుతే. చదవండి బైబిల్, చదవండి, ఇదే మందుల సీసా అన్నమాట. అప్పుడు ఇంకా ఏమంటాడో చూడండి, మీరు ఎక్స్క్యూజెస్ రాసుకోండి. నేనెవరు వెళ్ళడానికి, ఏ దేవుడు, మీ దేవుడు పేరు అడిగితే ఏం చెప్పాలి, అప్పుడు కూడా చెప్తారు పాపం. ఎంత దేవుడు ఎంత మంచి వాళ్ళు చూడండి. ఆ తర్వాత అద్భుత శక్తులు ఇస్తారు, నీకు అద్భుతాలు చేసే శక్తి నేను ఇస్తున్నాయ్యా. సో అప్పుడు అభిషేకం పొందుతాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇవన్నీ తర్వాత, ఇంకా ఏమంటున్నాడు, నేను బండనాలుక, బండనాలుక నేను సరిగ్గా మాట్లాడలేను, తత్తా వస్తుందని. అసలు బండనాలుక అండి, మీరు స్టీఫెన్ ప్రసంగ అపోస్తల కార్యాలు 7:22 స్టీఫెన్ మాట్లాడుతూ, ఫరో మనుమనిగా మోషే ఐగుప్తులో అన్ని శాస్త్రాలని నేర్చుకొని మాటలలో ఆరితేరినవాడు, ఎక్స్పర్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నమాట మోషే. అందుకే, ఎందుకంటే ఫరో ముందు ఆయన నిలబడాలంటే మరి ఆయనకి ఈక్వల్గా జవాబులు చెప్పే అంత జ్ఞానం కూడా ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, మాటలు ఇప్పుడు రావట్లా. నేను అనుకున్నాను ఏంటంటే, 40 సంవత్సరాలు పాపం గొర్రెలు కాస్తున్నాడా, గొర్రెలతో మాట్లాడలేరు కదా, మౌనంగా ఉండి మాటలు ఇంకా రావట్లేదేమో అని. ఇంతవరకు ఎక్స్క్యూజెస్ చెప్పినా ఇంకా అప్పుడు దేవుడు అంటారు, నువ్వేం, నాకు మాటలు రావు అని నువ్వు అనకు. మాటలు ఇచ్చినా, మూగవాళ్ళని చేసినా, గుడ్డి వాళ్ళని చేసినా నేనే కదా చేసేది అవన్నీ. నీకు రాకపోతే మీ అన్నయ్య అహరోన్ వస్తాడు, నేను నీకు చెప్పినవన్నీ మీ అన్నయ్యకి చెప్పు, ఆయన మాట్లాడతాడు. ఇంకేం ఎక్స్క్యూజెస్ లేవండి. అప్పుడు ఒప్పుకుంటాడనమాట, ఒప్పుకొని వెళ్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు మాట్లాడుతున్నప్పుడు మండుచున్న పొద రూపంలో పరిశుద్ధాత్మదేవ ఎలా మోసే శక్తిని పొందాడు, అద్భుతాలు చేసే శక్తి, కర్రని చాచినప్పుడు ప్రభా సముద్రం రెండుగా చీల్తుంది ప్రభా తండ్రి. అయ్యా ఎన్ని అద్భుతాలు ఫరో రాజు ఎదుట చేస్తాడో మీ మాటల్లో ఇంత శక్తి ఉంది అని మేము గ్రహించుకొని వాక్యాన్ని చదవడానికి, వినడానికి, ధ్యానించడానికి, పాటించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి ప్రభా. మోషే ఎలా విన్నాడు, ఎలా మిమ్మల్ని చూశాడు ప్రభా, ఆత్మ చెవులతో, ఆత్మ కన్నులతో ప్రభా ఆ కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మోషేలాగా దేవుణ్ణి చూడడానికి, స్వరాన్ని వినడానికి దేవుడు మీకు కృపను దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.